లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలను ఆదుకోవడానికి బోయిన్పల్లి మండలం మల్లాపూర్ గ్రామ సర్పంచ్ అండగా నిలుస్తూ నిత్యావసర సరుకులను అందజేశారు. మల్లాపూర్ అనుబంధ గ్రామమైన రేగులపల్లిలో ప్రతి ఇంటికి సర్పంచ్ శంకర్ బోయిన్పల్లి ఎస్ఐ శ్రీనివాస్తో కలిసి శనివారం రోజున కూరగాయలు మాస్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా వలస కూలీలకు నిత్యావసర సరుకులను కూడా అందజేయడంపై గ్రామస్తులు సర్పంచ్ శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్గా తన వంతుగా ప్రజలను ఆదుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, కరోనా మహమ్మారి దూరమయ్యే వరకు ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని హామీనిచ్చారు. ఇవ్వడం జరిగింది సర్పంచ్ గారు ఆధ్వర్యంలో గరీబ్ వాళ్ళకు కూడా కూరగాయలు పంపిణీ కూడా చేయడం జరిగింది. కరోనా వైరస్ కాబట్టి అందరూ మాస్క్లు మంచిగా పెట్టుకొని గుంపులు గుంపులు ఉండొద్దని మా యొక్క మనకి అందరు మాస్క్లు ధరించి ఇవాళ ఇండియాలో వాళ్ళే ఉండాలని గ్రామ ప్రజలను కోరుచున్నాం. ఇప్పుడు మల్లాపూర్ గ్రామంలో మరియు రేకులపల్లి ఆమ్లెట్ విలేజ్లో ప్రజలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రేకులపల్లిలో ఉన్న కొద్దిమంది ప్రజలకి కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి దీనికి ఒకటే మందు, మీరంతా సామాజిక దూరాన్ని పాటించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే మనకు త్వరలోనే దీనిపై మనం అందరం విజయం సాధిస్తాము. ఇన్ని రోజులు మీరు ఓపిక పట్టినందుకు ఇంకా కూడా దీనికి మరియు మన ప్రభుత్వము నియమించిన గడువు వరకు మీరందరూ ఓపికతో ఇదే ఓపికతోటి ఉండి ఇంట్లోనే ఉన్నట్లయితే ఈ కరోనా యొక్క చైన్ సిస్టమ్ని మనం బ్రేక్ చేసి దీనిపై విజయం సాధించవచ్చు. దీన్ని అందరూ గమనించి సహకరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మల్లాపూర్ గ్రామస్తులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరి మిగతా వాళ్ళు ఈ మాస్కులను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొంచెం పేదవారికి కూరగాయలను కూడా పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.